హాయ్ ఫ్రెండ్స్, నేను కుమారిని. వెల్కమ్ టు బుల్లెక్క కిచెన్. అందరూ బాగున్నారండి? ఫ్రెండ్స్, ఈరోజు మనం బుల్లెక్క కిచెన్లో ఫ్రూట్స్తో లెస్సి ఎలా తయారు చేస్తారో చూద్దామండి. రకరకాల ఫ్రూట్స్తో చేసుకోవచ్చండి. అంటే పుల్లని ఫ్రూట్స్ బాగుండదండి, తీయగా ఉండేటువంటి ఫ్రూట్స్తో ఏ ఫ్రూట్స్తో అయినా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈరోజు దోశ పొండితోను యాపిల్తోను సపరేట్ సపరేట్గా చేసుకుందామండి. యాపిల్ ఫ్రూట్ లెస్సి, దోశపండు ఫ్రూట్ లెస్సి, అది ఎలాగో చూద్దామండి. బుల్లెక్క కిచెన్ చూస్తున్న మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, దోశపండుని ఈ రకంగా కట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ లెస్సీకి నేను ఈరోజు తాటి కలకండి యూజ్ చేసి చేస్తున్నానండి. ఆ దోశపండు సరిపడినంత తాటి కలకండి తీసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఈ తాటి కలకండిలో కొంచెం ఫ్రూట్ వేసి ఫస్ట్ మిక్సీకి తిప్పుదామండి. ఎందుకంటే ఆ తాటి కలకండి నలగాలి కదా. మిగిలిన ఫ్రూట్ వేసేద్దాము. ఇప్పుడు పెరుగు వేసుకుందామండి. ఈ పెరుగు అనేది ఎంత వేయాలి అనేది మన ఇష్టం అండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, అంతా మన ఇష్టమేనండి. ఇంకా మనకి మజ్జిగ తాగుతుంటే, లస్సి తాగుతుంటే దోశపండు ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది. చలువు కూడానండి ఒంటికి బాగా. దోశపండు లెస్సి అనేది దోశపండే చలువు అని చెప్తారు కదా. వడగట్టుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ తాటి కలకండలో కూడా బెల్లంలో మాదిరి ఒక్కోసారి నలకలు ఉంటాయండి. జారు కూడా తొలిపి పోసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఇంత బాగా వచ్చింది. మనం కొంచెం థిక్ అనుకుంటే, ఒకవేళ అనుకుంటే మనం కొంచెం వాటర్ కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు కొంచెం ఒదుగుబడవాలా అట్లా అని అనుకుంటే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, మరీ థిక్గా ఉన్నా కూడా బాగుండదు కదా. టేస్ట్ చూద్దామండి. చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుందండి ఫ్రెండ్స్. చూడండి, మూడు యాపిల్స్ కట్ చేసుకున్నానండి. దీన్ని ముందుగా మనము తాటి బెల్లం వేసుకుంటున్నానండి నేను. అంటే మన ఇష్టం అండి, అది చక్కెర అయినా వేసుకోవచ్చు, తాటి బెల్లము లేదా పటికి బెల్లము, లేదు ఇష్టం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, లేదు ఏమి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. అంత తీపి మనకు వద్దు అనుకుంటే, ఈ ఫ్రూట్స్ తీపే సరిపోతుంది అనుకుంటే అట్లా కూడా వేసుకుని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను తాటి కలకండ దీన్ని సరిపడా తీసుకున్నాను ఫ్రెండ్స్. అది వాళ్ళ ఇష్టము ఎంత తీసుకుంటారు అనేది. అట్లాగే దీంట్లో కొంచెం కొన్ని ముక్కలు, ఈ తాటి కలకండ నలిగేంత వరకు ముందు కొన్ని ముక్కలు వేద్దామండి, తర్వాత మిగిలిన వేసుకుందాము. మిక్సీ కాడిచ్చుకుందాం. ఇప్పుడు ఇప్పుడు మిగిలిన ముక్కలు వేసేసుకుందామండి. ఆ తర్వాత పెరుగు కూడా వేసుకుందాము, దానికి కావలసినంత పెరుగు. పెరుగు కూడా ఎక్కువ తక్కువ అంత మన ఇష్టమే ఫ్రెండ్స్. మనకి కేవలము యాపిల్ ఫ్లేవర్ ఉండాలి అనుకుంటే ఎక్కువగా మజ్జిగ పెరుగు వేసుకోండి ఎక్కువగా. లేదు మనకి ఫ్రూట్ జ్యూస్ లాగానే ఉండాలి, మిల్క్ షేక్ అంటారు చూడండి, అలా కావాలి అనుకుంటే రెండు ఈక్వల్ రేషియోకి తీసుకోవచ్చు. ఇంకా అవంతా మనమే చేస్తూ ఉంటే మనకే ఐడియాలు వస్తాయి ఫ్రెండ్స్, ఈ రకంగా చేసుకుంటే బాగుంటుందో, ఆ రకంగా చేసుకుంటే బాగుంటుందో అని చెప్పేసి మనం చేసుకోవటమే అనమాట. నేనైతే పెరుగు నేనేం కొలత పెట్టుకోలేదండి, నాకు ఎట్లా తోస్తే అట్లా చేస్తున్నాను. మీరు కూడా అట్లా చేసుకోవచ్చు అని చెప్పి చూపించేదాన్ని, మీకు అర్థమయ్యేదానికోసము చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రకంగా స్వీట్గా ఉండే ప్రతి ఒక్క ఫ్రూట్తోనూ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
బాగుంటుంది. ఒట్టి మజ్జిగ తాగేదానికన్నా కూడా ఈ రకంగా చేసుకోవచ్చు. వడగట్టుకుందామండి. ఎందుకంటే తాటి కలకండలో నలకలు ఉంటాయి, అలాగే యాపిల్ తొక్కు కూడా పడకుండా ఉంటుంది. కొన్ని కొన్ని ఐటమ్స్ కండి మనము మెజర్మెంట్స్ కరెక్ట్గా చెప్పలేమండి, అంతా మన ఇష్టం పైనే ఉంటుందండి అదంతా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మజ్జిగ మనకి ఎక్కువ కావాలనుకుంటే పెరుగు ఎక్కువ వేసుకోవచ్చు, ఫ్రూట్తో కావాలంటే ఫ్రూట్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ తక్కువ కూడా నేను చెప్పలేనమాట. 3 యాపిల్స్ వేసినాను, 1.25 లీటర్ పెరుగు వేసినానండి. కొంచెం చక్కెర వేసినాను, చక్కెర అంటే కలతాటి కలకండ. దోసపండు జ్యూస్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎలా ఉందంటే, ఎలా పోల్చొచ్చది, మేము వేలూరుకి వెళ్ళి వస్తే కాట్పడిలో ఒక ఫ్రూట్ జ్యూస్ అండి ఉందండి, అక్కడ తాగుతాం. ఇప్పుడైతే 1 గ్లాస్ 100 రూపీస్ అట్లా, అంటే ఫ్రూట్స్ని బట్టిలేండి. ఇంకా ఎక్కువ ఉంటుంది 100 కన్నా, ఇంకా ఎక్కువే ఉందే కానీ తక్కువ మాత్రం లేదు. మినిమం అయితే 100 రూపీస్ 1 గ్లాసు అయితే దానికన్నా కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు ఏం డౌట్ వస్తుందంటే, వాళ్ళు ఒక బాటిల్స్కి మిల్క్ అని చెప్తారండి, మిల్క్ కలుపుతారు అని అంటారు. నాకు అసలు మిల్కా బటర్ మిల్కా వడగట్టేసి పెట్టుకుంటే అది మనకు మిల్కో బటర్ మిల్కో మనకే తెలియదు కదా ఫ్రెండ్స్. చిక్కగా చేసి పెట్టుకునేస్తే నాకు ఏమో ఇప్పుడు నా అసలు, ఎందుకంటే అయ్యో పాలు కలిపారు అంటారు, పాలు కాదు అది బటర్ మిల్క్ అని చెప్పేసి నాకు పక్కాగా డౌట్ వచ్చేసింది ఇప్పుడే. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఈ మాదిరి వచ్చింది. మనకి ఇంకొంచెం పలచదనంగా కావాలంటే నీళ్ళు కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ మరీ ఎక్కువ నీళ్ళు కలిపినా కూడా బాగుండదండి. చూద్దాం, నాకైతే సరిపడా కన్సిస్టెన్సీతోనే ఉంది కాబట్టి నేనేం వాటర్ కలపట్లేదండి. ఆ పెరుగుకి ఆ యాపిల్స్కి కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఎలా ఉందంటే, నేను ఇప్పుడు చెప్పినాను కదా మీకు కాట్పడిలో జ్యూస్ ఒకటి ఇట్లా తాగుతామో చాలా బాగుంటుందని, సేమ్ అసలు అదే మాదిరి ఉంది, ఇంకా దానికంటే కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ చిత్తూరులో వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఇదే మాదిరి చేసి చూడండి, కాట్పడి జ్యూస్ మాదిరే వస్తుంది. కాట్పడిలో మనం తాగే జ్యూస్ మాదిరే ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఇప్పుడు ఏం ఆలోచన వచ్చిందంటే, ఇంతవరకు మన నేను తీపిగా ఉండే ఫ్రూట్స్తోనే చేసుకోవాలేమో అని కదా చెప్తూ ఉన్నాను, ఒకసారి మనము పైనాపిల్తో కూడా ట్రై చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇదే మాదిరి ఇదే స్టైల్లో చేద్దాము, అది ఎలా వస్తుందో చూద్దాము ఒక రోజున ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జ్యూస్ మా హస్బెండ్కి ఇచ్చినాను, సేమ్ నేను ఎలా ఫీల్ అయ్యానో అదే మాదిరి ఫీల్ అయ్యారు ఆయన, కాట్పడి జ్యూస్ మాదిరే ఉంది అని. 2 జ్యూస్లు అదే మాదిరి తాగినారు. జ్యూస్ అని చెప్తున్నా జ్యూస్ కాదండి, నేను యాక్చువల్గా లస్సీ అని చెప్పి తయారు చేసినానండి. ఇది నిజంగా లస్సీ లాగా లేదు, జ్యూస్ లాగానే ఉంది ఫ్రెండ్స్. మన ఇష్టమే, మనం ఇంకా అది మనకే చాయిస్, అది లస్సీ అయినా పేరు పెట్టుకుందాం జ్యూస్ అయినా పేరు పెట్టుకుందాం. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ టైము నేను ఈ ప్రాక్టికల్స్ అంతా కూడా లెక్క వ్యూయర్స్ కోసమే చేస్తూ ఫస్ట్ టైం ఇట్లా ఊహించి చేస్తున్నానమాట. మేము ఇప్పుడు చేయలే, ఇదే ఫస్ట్ టైం ఇట్లా యాపిల్తోనూ ఇట్లా దోసపండుతోనూ ఇలా చేసింది. మామూలుగా డైరెక్ట్ ఫ్రూట్ జ్యూస్లో చేసుకున్నానే కానీ ఇట్లా పెరుగు యాడ్ చేసుకుని చేయటం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.